తాజా 30. మెగా ఫ్యామిలీ నుంచి ఒక హీరోయిన్ రావడం తెలుగు సినిమా ప్రేక్షకులను తీవ్ర ఆశ్చర్యానికి లోను చేసింది. ఒక మనసు అనే సినిమాతో నిహారిక కొణిదెల వెండితెర మీదకి వచ్చింది. ఈ సినిమాలో రొమాన్స్ డోస్ ఎక్కువ అవడంతో మెగా ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. మున్ముందు ఇలాంటి సినిమాలో నటించొద్దని నిహారికకు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేశారు. చిరంజీవి కూడా నిహారికతో ఇదే విషయం చెప్పారు. పెదనాన్న చెప్పడంతో నిహారిక తన మనసు మార్చుకుందని సమాచారం. అందుకే ఒక మనసు తర్వాత లవ్ స్టోరీ ఉన్న కమర్షియల్ సినిమాల ఆఫర్లు చాలా వచ్చినప్పటికీ ఆమె అంగీకరించలేదని సమాచారం. ఇంతకాలానికి నిహారిక ఓ తమిళ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్మోగ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నిహారిక నటిస్తోంది. ఈ సినిమా రొమాంటిక్ కామెడీ అని చెప్తున్నారు. అయితే రొమాన్స్ డోస్ పరిమితుల్లోనే ఉంటుందని భావిస్తున్నారు. కథ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కావచ్చని కోలీవుడ్ నుంచి అందుతున్న సమాచారం.